హలో అండి, నా పేరు ప్రమోదు. నేను ఒక బిహెచ్ఎల్ ఎంప్లాయీని అండి. మా ఫాదర్కి కోవిడ్ వచ్చేసి నేను 19th April మా ఫాదర్ని ఈ అర్చన హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఈ అర్చన హాస్పిటల్ జాయిన్ చేసి ఇప్పటికీ మా డాడీ ట్రీట్మెంట్ జరిగిందండి. మా డాడీని 26వ తారీఖు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మా డాడీ బైపాప్ మీద ఉన్నారండి. 6/26 నుంచి 3rd మార్నింగ్ మా డాడీ నార్మల్ అయ్యి నార్మల్ మాస్క్ మీద వచ్చారండి. నార్మల్ మాస్క్లో 10 లీటర్స్ ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. నిన్న 48 అవర్స్ అయిపోయింది. 48 అవర్స్ నుంచి కూడా ఆయన చాలా కాన్షియస్గా ఉన్నారు. నాకు అన్నం పెట్టండి, నేను అన్నం తింటా అంటే డాక్టర్లు ఏమో ఈరోజు వద్దమ్మా రేపు పొద్దున పెట్టండి అన్నారు. నిన్న నైట్ మా డాడీతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమో అప్పుడు అందరు పేషెంట్స్కి డెక్స్టాన్ ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, ఆ ఇంజెక్షన్ ఇస్తున్నారు ఎంప్లాయీస్ అందరికీ పేషెంట్స్ అందరికీ మత్తుగా పడుకోవాలని చెప్పేసి. సరే డాడీ నీకు ఇంజెక్షన్ ఇచ్చారు, నువ్వు పడుకో, నేను కిందికి వెళ్ళి అన్నం తినేసి వస్తానని చెప్పేసి అన్నం తినేసి మళ్ళీ నేను పైకి వెళ్ళి చూసేసరికి ఎంఐసీయూలో 1% కూడా లేరండి. ఉన్న 3 నర్సుల్లో 2 నర్సులు తినడానికి వెళ్ళారు. ఉన్న 1 మేల్ నర్స్ వచ్చేసి బయట కారిడార్లో తిరుగుతున్నాడు. నేను డోర్లో తలబెట్టి చూసేసరికి మా ఫాదర్ ఫేస్ మీద మాస్క్ లేదు, ఆయన హార్ట్ బీట్ నా కళ్ళతో నేను 30/0 చూశానండి. మా డాడీ ప్రాణం పోయిందంటే వాడిని పిలిచారే బాబు మాస్క్ పెట్టరా, ఆయన ముఖం మీద మాస్క్ లేదు, ఆయన చచ్చిపోతాడరా అని చెప్తే ఆడు పోయి నువ్వు ఫస్ట్ డిఎంఓ సార్ వస్తున్నావు, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళాను అన్నాడు. తిరిగి చూస్తే అది 0 అయ్యేసరికి ఆయన ఊరుకుంటూ వెళ్ళి పెట్టేసరికి అప్పటికి ఏం లేదు, ఆయన వేరే డ్యూటీ డాక్టర్ అని పిలిచాడు. హార్ట్ పంప్ చేసిన లాభం లేదు, ఆయన ఉండలేదు సార్. నేను నైట్ 11:30కి 100 డైల్ చేశాను, పోలీసు వాళ్ళని పిలిచాను. నేను మియాపూర్ పిఎస్లో కంప్లైంట్ కూడా చేశాను సార్. ఇదందరూ తెలియాలి సార్, ఈ అర్చన హాస్పిటల్ మదీనా కూడా ఎంత వరస్ట్గా వీరి హాస్పిటాలిటీ ఉందో సార్. ఇప్పటికి నేను 10 లక్షల పైన బిల్లు కట్టేసి డైలీ నేను గుడ్డు కాపలు కాసినట్టు మా డాడీని కాపలు కాసి నేను ఇన్ని రోజులు ఇంటికి వెళ్లకుండా కింద కార్లోనే పడుకొని ఉంటున్నాను సార్. గంటకు నేను వెళ్ళి మా ఫాదర్ని విజిట్ చేస్తాను. ఇప్పుడు లేచి కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు కేవలం వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఆక్సిజన్ మాస్క్ సరిగ్గా వాళ్ళు ఉందా లేదా పేషెంట్ని చూసుకోకుండా ప్రాణం పోయింది సార్ ఈరోజు. ఇలాంటిది జరగొద్దంటే నాకు న్యాయం జరగాలి సార్. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి సార్, ప్లీజ్ అందరు హెల్ప్ చేయండి. ఇలాంటి డబ్బు ఉన్న వాళ్ళు కాదండి, మేము కష్టపడి, నేను ఒక ఎంప్లాయీ అండి, మా ఫాదర్ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, మా బ్రదర్ ఆస్ట్రేలియాలో సెటిల్ అండి, మా సిస్టర్ కూడా అమెజాన్లో ఎంప్లాయ్ అండి, వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ అండి. మాకు ఇలాంటి ఫేక్ ఎలాంటివి చెప్పాలని లేదండి. గుండె ఖాళీ, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటిది ఏదైనా చేస్తున్నాను అండి, ప్లీజ్ అందరు నాకు సాయం చేయండి.